ప్రేక్షకులకి నమస్కారం. రూలింగ్ ప్లానెట్ జ్యోతిష్యం జాతకరత్నం కార్యక్రమానికి స్వాగతం. వేదాలలోని జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి మీ జాతకాలను, మంచి చెడులను, మంచి యోగాలను, మీకున్న సమస్యలకు పరిష్కారాలను, పరిహారాలను తెలియజేయడానికి మనతో వేదిక్ ఆస్ట్రాలజర్ అయిన శ్రీ రాజశేఖర్ గురువు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీరు చేయవలసినల్లా ముందుగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఎక్కడ పుట్టారు ఇత్యాది వివరాలతో పాటు ప్రతి ఒక్క కాలరు ఒక ప్రశ్నను మాత్రమే అడగవలసిందిగా కోరుతున్నాం. గురువు గారు నమస్కారం అండి. నమస్తే అండి. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం అండి. మాకు ప్రతి వారం కూడా చాలా 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 విషయాలన్నీ తెలియజేస్తున్నారండి. మరి ఈరోజు అసలు ఉభయచర యోగం అంటే ఏంటి, అవి జాతకాలలో ఏ విధమైన ఫలితాలను ఇస్తాయి, అలా ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుంది ఇత్యాది వివరాలు తెలియజేస్తారు. ఓకేనండి. జయ శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి. ఇక్కడ జాతక చక్రంలో ఉభయచర యోగం గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ ఉభయచర యోగం అనేటటువంటి యోగము 3, 6, 10, 11 స్థానాలలో గనక బుధ, గురు, శుక్రులు ఉన్నట్లయితే దానిని ఉభయచర యోగము అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ ఉభయచర యోగం అనేటటువంటిది జాతక చక్రంలో మనం పరిశీలన చేసినప్పుడు ఎక్కువ శాతం గనక 3వ స్థానం అనేది విక్రమస్థానము, ధైర్యస్థానము, భాతృస్థానము ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉంటుంది. 6వ స్థానాన్ని మనకి రోగ, రుణ, శత్రుస్థానము అని చెప్పి అంటుంటారు. అదేవిధంగా ఆకస్మిక విజయాలను ప్రసాదించేటటువంటి స్థానంగా కూడా ఆ యొక్క స్థానం గురించి మనం చెప్పుకోవచ్చు. 10వ స్థానం అనేటటువంటిది కేంద్రాలలో హయ్యెస్ట్ కేంద్రం అయినటువంటి స్థానము. 10వ స్థానం గురించి ప్రొఫెషను, జాబు, జాబ్లో చేసేటటువంటి కృషి, దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా 10వ స్థానం నుంచి తెలుసుకోవచ్చు. 11వ స్థానం అనేటటువంటిది లాభము, ఈ యొక్క భాగ్యం కానివ్వండి. లాభం అనేదానికి మనం సింపుల్గా చెప్పాలంటే ఏ విషయంలో అయినా కానీ లాభం లాభమే. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు అందరికీ 1000 రూపాయలకు దొరుకుతున్నప్పుడు మనకు ఆ వస్తువు 400 రూపాయలకు దొరికిందంటే ఆ వచ్చినటువంటి 600 రూపాయలు కూడా లాభంగానే భావించాలి. లాభం అంటే నాకేదో లాటరీలో డబ్బులు తగిలినాయి లేకపోతే ఇట్లానే కాదు, ప్రతి విషయాన్ని లాభం అనేటటువంటి దానిని 1 రూపాయి లాభం వచ్చినా కూడా దాన్ని కూడా మనం లాభంగానే ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. లాభస్థానానికి జాతక చక్రంలో చాలా చాలా ఇంపార్టెన్స్ స్థానం అనేటటువంటిది ఆ యొక్క ప్రభావాన్ని ఎక్కువ శాతం ఇవ్వటం అనేది జరిగింది. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా చేసినటువంటి శ్రమకు తగినటువంటి లాభం వస్తుందా లేదా, తగినటువంటి ఫలితం వస్తుందా లేదా, చేసిన పనికి తగినటువంటి వేతనం వస్తుందా లేదా. ఇవాళ రేపు చూస్తే కొంతమంది, చాలామంది మనం చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇటువంటి వాళ్ళు చాలా కష్టపడి ధనం సంపాదించే వాళ్ళు ఉన్నారు. అసలు జనరల్గా వెళ్ళి చక్కగా ఆఫీస్లో కొంత టైం స్పెండ్ చేసి హ్యాపీగా పని చేసుకొని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ వేరియేషన్ ఎందుకు వస్తుంది అన్నటువంటి విషయాన్ని గమనించినప్పుడు మనకి వారి వారి జాతక చక్రాలలో ఉన్నటువంటి లాభస్థానం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకొని ఉంటుంది. ఆ యొక్క ఈ 3, 6, 10, 11 స్థానాల్లో మనం చెప్పినటువంటి బుధ, గురు, శుక్రులే కాకుండా పాపగ్రహాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మంచి డెవలప్మెంట్ అనేది సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. పాపగ్రహాలు అనేటటువంటి విషయానికి మనం వచ్చినప్పుడు రవి కావచ్చు, లేకపోతే కుజుడు కావచ్చు, శనేశ్వరుడు, రాహు, కేతువు ఇటువంటి గ్రహాలను కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ దశమ స్థానంలో మనకి కనుక రాహువు కానీ శనేశ్వరుడు కానీ ఉన్నప్పుడు ఆ వాళ్ళు ఇచ్చేటటువంటి సోషల్ స్టేటస్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇంకా మనం చెప్పుకునే ముందు ఒక కాల్ ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. ఓకేనండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు అరుణ్ అండి. అరుణ్ గారు, ఎవరి జాతకాన్ని పరిశీలన చేయాలి? ఏంటండి, ఎవరి జాతకాన్ని చూడాలి? నాదే అండి. మీ డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఎక్కడ పుట్టారో చెప్పండి. ఏంటండి, మీ డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఎక్కడ పుట్టారో చెప్పండి. ఫిబ్రవరి 4 అండి, 1988. 4th February 1988. అవునండి. 88. పుట్టిన సమయం? అవునండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి టీవీకి దూరంగా ఉండి మాట్లాడండి. దూరం ఉన్నానండి, బయటికి వచ్చేసాను. మరి చెప్పండి, టైం చెప్పండి. ఇంత టైం తీసుకుంటే మీకు కష్టం అండి లైవ్ లో గురుగారు చెప్పడానికి. హలో గురుగారు, మీకు విషయాలు చెప్పాలంటే టైం పడుతుంది, మీరు త్వరగా చెప్పాలి. మేడం, నా పేరు అరుణ్ అండి. మీరు పుట్టిన సమయం చెప్పండి, ఎక్కడ పుట్టారో చెప్పండి. హైదరాబాద్ లో అండి, నీలోఫర్ హాస్పిటల్. నాది టైము 5 o'clock అండి.
ఉదయమా సాయంత్రమా? మార్నింగ్ అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సరే, ఆస్ట్రాలజీ చెప్తున్నారండి, నా గురించి చెప్పాలి తెలుసుకోవాలని. అవునండి, మీ గురించి అంటే మీరు చదువుకుంటున్నారా, లేకపోతే ఉద్యోగం చేస్తున్నారా, వివాహమా, వ్యాపారమా, ఏదైనా ఒక ప్రశ్న అనేది ఉంటుంది కదా. జాబ్ అండి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే అండి, అరుణ్ గారు. చెప్పండి సార్. మీ నక్షత్రం మగా నక్షత్రమా? మేషరాశి అండి. మేషరాశి. డేట్ ఆఫ్ బర్త్ 4th February 1988 అండి. 18నా? ఓకే. టైం మార్నింగ్ 5 o'clock అండి? అవునండి. మేషరాశి కాదండి మీది, జన్మ నక్షత్రం మగా నక్షత్రం సింహరాశి వస్తుంది మీది. అవును. ఎవరు అనుకున్నారు, మీరు ఎవరి దగ్గర చూపించుకున్నారా, లేకపోతే మీరు మీరే అనుకుంటున్నారా? ఓకే, రోహిత్లో చెప్పారు. ఓకే, యాక్చువల్గా మీరు చెప్పిన 4th February 1988 మార్నింగ్ 5 o'clock అయినట్లయితే 110% మీది మగా నక్షత్రం అవుతుంది, సింహరాశి అవుతుంది. మీ యొక్క జన్మ లగ్నం విషయానికి వచ్చినప్పుడు ధనుర్లగ్నం అవుతుంది. ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి దశ రవిలో గురువు యొక్క అంతర్గత జరుగుతూ ఉంది. అదేవిధంగా మీ జాతక చక్రంలో ముఖ్యంగా మంచి కాంబినేషన్ ఒకటి ఉంది, భాగ్యాధిపతి ధనస్థానంలో ఉండటం మంచిది. కాకపోతే ఇంకొక బ్యాడ్ కాంబినేషన్ ఏం జరిగిందంటే అష్టమాధిపతి భాగ్యంలో పడ్డాడు. ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ జరగటం జరిగింది. దాంతోపాటుగా జాతక చక్రంలో కుజుడు వ్యయస్థానంలో 12 ఉండటం జరిగింది. మీరు దూర ప్రాంతాలు వెళ్ళటానికి, విదేశీయానం చేయటం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఓకే. ప్రస్తుతం నెక్స్ట్ ఆగస్టు నుంచి మీకు గ్రహస్థితి అనుకూలంగా వస్తుందండి. ఓకే. అదేవిధంగా మీరు వీలైతే ఒక కనకపుష్యరాగం ధారణ చేయండి. ఏం చేయాలండి? కనకపుష్యరాగం అని చెప్పి చెప్తాము మనము, జాతిరత్నం అది. అది ఒకటి సంబంధించినటువంటి పూజ ఇవన్నీ కూడా ఉంటాయి. మిగిలిన విషయాలు కావాలనుకుంటే ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. శుభం. అరుణ్ గారు, మీ జాతక చక్రాన్ని పరిశీలన చేసి గురువు గారు తెలియచేశారు కదండి, మీ జాతకంలో ఎప్పుడు యోగాలు ఉన్నాయి, ఎప్పటి నుంచి మీకు సమయం అనేది బాగుంటుంది. అదేవిధంగా సంపూర్ణ జాతక చక్రాన్ని పరిశీలన చేయించుకొని మంచి భవిష్యత్తును సొంతం చేసుకోవాలంటే ముందుగా మీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా గురువు గారిని కలిసి జాతక చక్రాన్ని పరిశీలన చేయించుకోవచ్చు. మరి గురువు గారు, ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు ఉభయచర యోగం గురించి. ఓకే, ఇక్కడ ఈ ఉభయచర యోగం గురించి మనం చెప్పుకుంటా ఉన్నాము. ఈ యొక్క స్థాన బలాలు గురించి చెప్పుకుంటా ఉన్నాము. ఈ 10th హౌస్లో కనుక రాహువు కానీ, శనేశ్వరుడు కానీ, గురువు కానీ ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా యాక్చువల్గా చాలామంది చెప్తూ ఉంటారు, మేము పుట్టినటువంటి ఈ నక్షత్రం మంచిది కాదని చెప్తున్నారండి, అదేవిధంగా మేము పుట్టినటువంటి లగ్నం మంచిది కాదని చెప్తున్నారు, మేము పుట్టినటువంటి వారం మంచిది కాదని చెప్పి చెప్తున్నారు అని చెప్తున్నారు యాక్చువల్గా. కానీ ప్రతి నక్షత్రము, ప్రతి లగ్నము, ప్రతి ఒక్క రాశి, అన్ని రాశులు కూడా మంచివే, 100% మంచివే. కాకపోతే ఏంటంటే మీరు పుట్టినటువంటి సమయంలో గ్రహాలకు ఉన్నటువంటి కాంబినేషన్స్ కనుక మనం పరిశీలన చేసినప్పుడు ఏమన్నా ఈ యొక్క కలయికలో కానీ ఇటువంటి విషయాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాని మూలకంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ప్రతి నక్షత్రం కూడా మంచిదే. అదేవిధంగా నక్షత్ర పాద దోషాలు కూడా కొన్ని ఉంటాయి, వాటికి సంబంధించినటువంటిది పుట్టిన వెంటనే ఆ యొక్క పరిహారాలు కనుక పాటించినట్లయితే చాలా మంచి ఫలితాలు అనేవి కలగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు గనక గ్రహాలు కనుక ఉన్నట్లయితే మంచి ధనయోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రొఫెషనల్ వృత్తిలో బాగా రాణించడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. గురుగారు, మనకు కాలర్ లైన్ ఓకే, తర్వాత కంటిన్యూ చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శంకర్ అండి. శంకర్ గారు, ఎవరి జాతకాన్ని పరిశీలన చేయాలి? నాదే అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1996 అండి. 1996 నెల, తర్వాత తేదీ ఏం లేవా అండి? మే 31 అండి. 31 మే నెలలో. మే 31వ తేదీన 1996 సంవత్సరంలో జన్మించారు. సమయం చెప్పండి. రాత్రి 12 గంటలు. అప్పుడు అంటే 31 నైటా లేకపోతే? రాత్రి. అవునండి, అదే 31 రాత్రేనా లేకపోతే 30వ రాత్రియా? 31 అండి. 12 గంటలు అంటే ఓకే, ఉదయం అనేది వస్తుంది. ఉదయం అండి. ఓకే, ఎక్కడ పుట్టారు? మాది హైదరాబాద్ అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాది ఏం రాసో తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఏ రాసో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ జాతకానికి సంబంధించి మంచి చెడులు అవసరం లేదా? అదే తెలుసుకుందాం అనుకుంటున్నానండి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే అండి శంకర్ గారు.
మీ డేట్ ఆఫ్ బర్త్ 31 మే 96 అండి. అవునండి. మధ్యాహ్నం 12 గంటలకా? కాదు, రాత్రి రాత్రి అండి, రాత్రి 12. ఓకే, రాత్రి అన్నప్పుడు మీరు 30వ తారీఖు నైట్ అండి? అవునండి. 12 అయింది కాబట్టి 31వ తారీఖు వచ్చింది. 31 వచ్చిందండి. కరెక్ట్ కరెక్ట్. ఓకేనండి. ఓకే చెప్పండి చెప్పండి. వెళ్దామనుకుంటే మధ్యలో అయిపోతున్నా. ఎక్కడికండి? పని పోదామంటే అయిపోతున్నాం అంతా మధ్యలో. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను ఎలక్ట్రీషియన్ అండి, ఎలక్ట్రీషియన్ పనిచేస్తాను. ఓకే, ఎలక్ట్రీషియన్. ఓకేనండి. మీ జన్మ నక్షత్రం వచ్చేటి స్వాతి నక్షత్రం అండి, తులారాశి. అదేవిధంగా మీ జన్మ లగ్నం వచ్చేప్పటికి కుంభలగ్నము. ప్రస్తుతం శనేశ్వర దశ జరుగుతూ ఉంది. శనేశ్వరుని దశ మీకు 19 సంవత్సరాలు ఉంటుందండి. జనవరి మీకు ఇప్పుడు కనుక శనికేతువుల కలయిక ద్వితీయ స్థానంలో ఉంటాము, అదేవిధంగా రాహు అష్టమ స్థానంలో ఉంటాము జాతక చక్రంలో జరిగింది. అందుకనే మీకు ఎక్కువగా ఏంటంటే ట్రబుల్స్ హడిల్స్ ఎక్కువగా వస్తున్నాయి. మీరు ఒక అడుగు వేసినా మళ్ళీ 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఎక్కువగా బద్ధకం అనేటటువంటిది మాత్రం అస్సలు ఉండకూడదండి. చాలా చురుగ్గా ఉండాలి. ఫేస్ ఎప్పుడు కూడా చాలా ఫ్రెష్గా ఉంచుకోవాలి. అదేవిధంగా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఒకసారి వీలైతే పర్సనల్గా కలవడానికి ట్రై చేయండి. కొన్ని పరిహారాలు సూచిస్తాను. చాలా మంచి ఫలితాలు అనేవి కలగడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పొచ్చండి. శంకర్ గారు, గురువు గారు మీకు తెలియజేశారు కదండి మీ జాతకం అనేది ఏ విధంగా ఉందో. కొన్ని విషయాలు అనేవి లైవ్లో చెప్పడానికి కుదరదు కాబట్టి మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా గురువు గారిని కలిసే ప్రయత్నం చేయండి. సంపూర్ణ జాతక పరిశీలన అనేది చేయించుకుని మంచి భవిష్యత్తును సొంతం చేసుకోండి. గురుగారు, మరి మీరు ఉభయచర యోగం అంటే ఏంటో దాని గురించి ఇంకా వివరంగా ఫలితాల గురించి. ఓకే, సో ఈ యొక్క ఉభయచర యోగాలు చూసినప్పుడు జాతక చక్రంలో మనకి పూర్వం కనుక పరిశీలన చేసినప్పుడు టిప్పు సుల్తాను, అదేవిధంగా గొప్ప గొప్ప రాజులందరికీ కూడా ఈ యొక్క ఉభయచర యోగం అనేది ఉండటం అనేది జాతక చక్రంలో కనబడుతూ ఉంటుంది. పోరాట పటిమ, ధైర్య సాహసాలు, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేసేటటువంటి ధైర్యము, కాన్ఫిడెన్సు ఎంతోమందికి వీళ్ళు నాయకత్వం వహించటము, అదేవిధంగా ఆలోచన సరళిలో చాలా మంచి గొప్ప తెలివితేటలు కలిగి ఉండటము, చేసేటటువంటి వృత్తి వల్ల, నైపుణ్యం వల్ల, వాళ్ళు చేసేటటువంటి డిఫరెంట్ వేరియేషన్స్ వల్ల సంఘంలో మంచి గుర్తింపు పొందటము, ఇవన్నీ కూడా ఈ యొక్క ఉభయచర యోగం ద్వారా కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. చాలామంది ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందండి, ఆగిపోయాను, మళ్ళీ వెళ్ళలేదు, ఇలా చెప్తూ ఉంటారు. ఈ ఉభయచర యోగం కనుక జాతక చక్రంలో ఉంటే ప్రాబ్లమ్స్ వస్తున్నా వాటిని క్లియర్ చేసుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. అదే ఏదో వచ్చింది, నాకు ఏదో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, టక్మన్ చిన్న యాక్సిడెంట్ అయింది, పడిపోయాను, వెళ్ళలేదు అని చెప్తూ ఉంటారు. కానీ ఈ ఉభయచర యోగం ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే దట్టు పాపగ్రహాలు కనుక ఉన్నట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, ఎటువంటి కండిషన్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంత కేలకి చురుకుగా ఉండటానికి, ధైర్య సాహసాలు కలిగి ఉండటానికి, జీవితంలో చాలా ముందుకు వెళ్ళటానికి ఎక్కువ శాతం అనేది కలిగి ఉంటారు. ఈ స్థానాల్లో గనక కుజుడు గనక ఉంటే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే ఉత్సాహ ఉద్రేక కారక కుజ అని చెప్పేసి అంటూ ఉంటాం మనము. సో ఇటువంటి ఉత్సాహాన్ని ఇటువంటి కలిగి చేసేది కుజుడు కాబట్టి ఆ స్థానాల్లో ఆయన ఉంటే కూడా చాలా మంచి ఫలితాలు అనేవి కలగటాయని చెప్పి చెప్పొచ్చు. గురుగారు, మరొక కాలర్ లైన్. ఓకేనండి. హలో. హలో, నమస్కారం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు అర్చనా అండి. మరొకసారి చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 24 మే నెలలో. మే నెలలో 24వ తేదీ. 1990 అండి. మరొకసారి చెప్తారా? 1990 అండి. 90. పేరు? అర్చన అండి. అర్చన గారు, మీ టైం చెప్పండి, పుట్టిన టైం. టైం ఉదయం పుట్టారని చెప్పారండి, మార్నింగ్ 5 కి ఏమో. 5 to 6 మధ్యలో అనుకోవచ్చమ్మా? అనుకోండి. ఓకే అండి. ఎక్కడ పుట్టారు? ఇది ఏ ఊర్లో పుట్టారు? ఇక్కడ హైదరాబాద్ నుండి. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అర్చన గారు? అంటే మా ఇంట్లో ఏంటంటే మా ఆయన అసలు దూచుతున్నాడు. నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నేమ్ అనేది మారింది అన్నమాట. భక్తి అనేసి మారింది. నా ఏమంటారు, నా జాతకం గురించి, నా గురించి అవి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అండి. కుటుంబ సమస్యలు ఉన్నాయా, అవి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. ఓకేనమ్మా. అర్చన గారు, మీ జన్మ నక్షత్రం వచ్చేప్పటికీ కృత్తికా నక్షత్రం 2వ పాదం వృషభ రాశి.
వృషభ లగ్న జాతకులు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ రాహువులో శనేశ్వరుని యొక్క అంతర్దశ స్టార్ట్ అయింది. జాతక చక్రంలో శని రాహువుల కలయిక, అదేవిధంగా రవిచంద్రుల కలయిక, అదేవిధంగా ధనకారకుడు వ్యయస్థానంలో రూపాయి రావటం కష్టం, వచ్చిన రూపాయి కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా జాతక చక్రంలో కొన్ని ప్రాబ్లమ్స్, ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయమ్మా. గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. మీరు ఒక్కసారి వీలైతే పర్సనల్ కలవడానికి ట్రై చేయండి. నేను కొన్ని సులభమైనటువంటి పరిహార మార్గాలు సూచిస్తాను. లైఫ్లో మంచి చేంజెస్ కలగడానికి అవకాశం అనేది ఉంటుందమ్మా. శుభం. అర్చన గారు, గురుగారు తెలియచేశారు కదండి, ఎందుకంటే సంపూర్ణ జాతకాన్ని ఇక్కడ తక్కువ సమయంలో చెప్పడం అనేది కుదరదు కాబట్టి మీరు పర్సనల్గా కలిసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంపూర్ణ జాతకని పరిశీలన చేయించుకుని చక్కటి భవిష్యత్తును సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాం. గురువుగారు, మరి కొంతమందికి సుఖయోగాలు ఉన్నాయి, వాళ్ళ జాతకాన్ని చూస్తూ ఉంటే చాలా పెట్టి పుట్టారు అట్లా అంటూ ఉంటారు. ఆ సుఖయోగం అంటే ఏంటి? అసలు అది జాతకాలలో ఉంటుందా? ఇటువంటి వారి జాతకాలలో అది ఉంటుంది? ఓకే. సుఖయోగం అనేటటువంటి యోగం జాతక శాస్త్ర ప్రకారం కూడా ఉండటం అనేది జరిగింది. ఈ యొక్క సుఖయోగం అనేటువంటిది 2, 9, 11 ద్వితీయ కుటుంబ ధనస్థానము, 9 భాగ్యస్థానము, 11 లాభస్థానం, అధిపతులు చంద్రునికి గనక కేంద్రంలో ఉన్నట్లయితే ఈ యొక్క సుఖయోగం అనేటటువంటి యోగం అనేది జాతక చక్రం ప్రకారం ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సుఖయోగం ఏర్పడినటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా మంచి ఫలితాలు అనేవి కలగడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మంచి డెలీషియస్ ఫుడ్ తినటము, మంచి కంఫర్ట్స్ ఎంజాయ్ చేయటము, అదేవిధంగా అన్నీ కూడా బ్రాండెడ్ వస్తువులు వాడటము, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క చంద్రుడి నుంచి ఏర్పడేటటువంటి ఈ యోగం కాబట్టి మంచి మంచి హోటల్స్లో బస చేయటము, అదేవిధంగా అనాయాసంగా సునాయాసంగా ధనం రావటము, ఇటువంటివన్నీ కూడా ఎట్లా జరుగుతాయి అంటే ఒక్కొక్కసారి మనం చూసుకున్నప్పుడు షేర్స్లో ఇటువంటి వాటిల్లో మనం ధనం పెట్టి ఎక్కువ కష్టపడకుండా కొన్ని రోజులు ఉంచేస్తాము, ఆ తర్వాత దాన్ని మనం రిటర్న్స్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందరికీ ఇది వర్తిస్తుందా అంటే ఆయా జాతక చక్రాలు మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఈ షేర్స్ విషయానికి వచ్చినప్పటికీ ముఖ్యంగా మనకి రవి ఈ జాతక చక్రంలో బాగుండాలి. ఇదంతా స్పెక్యులేషన్, వీటికి సంబంధించింది కాబట్టి బుధుని యొక్క బలం కూడా ఉండాలి. దాంతోపాటుగా ఆకస్మిక ధనలాభాన్ని కలగజేసేటువంటి రాహు యొక్క గ్రహస్థితి ఎట్లా ఉందో కూడా చూసుకోవాలి. అదేవిధంగా భాగ్యస్థానము అదృష్టాన్ని సూచించేటటువంటి స్థానంగా యొక్క భాగ్యస్థానాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ భాగ్యస్థానంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి, ఆ అధిపతి ఏ స్థానంలో ఉన్నారు, దాంతోపాటుగా ముఖ్యంగా ఎటువంటి మంచి ఫలితాలు అనేవి కలగడానికి అవకాశం అనేది ఉంటుంది, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి జాతక చక్రంలో. దట్టు ప్లస్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే దశాంశ చక్రము అని ఇంకొక చక్రం కూడా ఉంటుంది. యాక్చువల్గా 16 16 చక్రాలు ఉంటాయి జాతక చక్రంలో, మనం చూడాల్సినటువంటి చక్రాలు. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? శ్రీదేవి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. శ్రీదేవి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1910-1975 అండి. 1910-1975. ఓకే అండి. సమయం ఎక్కడ పుట్టారు? మార్నింగ్ 6:30 to 7 మధ్యలో అండి. 6:30 to 7 కాకినాడలో పుట్టారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? హెల్త్ గా బాగోట్లేదండి, మధ్య ఒక రోజు బాగుంటే 2 రోజులు బాగోట్లేదు. ఓకే అండి. మీకు ఆరోగ్య సమస్యలు అనేవి ఎప్పుడు పరిష్కారం అవుతాయని తెలుసుకోవాలనుకుంటున్నారు. 1910-1975 ఉదయం 6:30 నుంచి 7 మధ్యలో కాకినాడలో జన్మించారు. గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. శ్రీదేవి గారు, మీ జన్మ నక్షత్రం రేవతి నక్షత్రం 1వ పాదం అమ్మా. మీ యొక్క జన్మ రాశి వచ్చేప్పటికి మీన రాశి, జన్మ లగ్నం వచ్చేప్పటికి తులా లగ్నం అమ్మా. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ శుక్రునిలో కేతువు యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. ఓకే. యాక్చువల్గా ఏం జరిగింది మీ జాతక చక్రంలో, మెయిన్గా ఏం జరిగిందంటే ఏమైందంటే అనారోగ్య కారకుడు అనారోగ్య స్థానంలో ఉండటం జరిగింది.
అందువల్లనే మీకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా చంద్రుని యొక్క స్థితి కూడా అక్కడ ఉండటం జరిగింది. అందువల్ల ఏంటంటే మీ ఆలోచన సరళి అనేది కొంచెం మార్పు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందమ్మా. మీ ఎదురుగా ఎటువంటి ఇన్సిడెంట్స్ జరిగినా, ఎటువంటి సిచ్యువేషన్స్ జరిగినా కూడా దాన్ని మీరు అసలు పట్టించుకోకుండా చాలా ప్రశాంతంగా ఉండాలి. అంటే ఏంటంటే మీరు రోడ్డు మీద వెళుతూ ఉన్నారు, సడన్గా ఏదో యాక్సిడెంట్ అయింది, వెంటనే చాలా కంగారు ఫీల్ అవ్వకుండా యాక్సిడెంట్ అయిందా అని చాలా నార్మల్గా తీసుకొని, రిసీవింగ్ అనేది నార్మల్గా తీసుకొని మీరు దాన్ని టెన్షన్ తీసుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. దాంతోపాటుగా ఈశ్వరుని బాగా పూజించాల్సినటువంటి అవసరం ఉందమ్మా. మీ జాతక చక్రం ప్రకారం ప్రస్తుతం కేతువు యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. ఈ కేతువు కూడా మనకి ఉన్నటువంటి స్థితి సప్తమ స్థానంలో చరరాశిలో ఉండటం జరిగింది, కానీ జాతక చక్రంలో భావచక్రంలో అష్టమానికి వెళ్ళటం జరిగింది. ఈ పాయింట్ ఎవరు చూడరు. సో భావచక్రంలో అష్టమంలో ఉండటం వల్ల కూడా ఈ మీరు చెప్తున్నటువంటి అనారోగ్య సమస్యలు కడుపుకు రిలేటెడ్, అదేవిధంగా నీరసంగా అనిపించటము, ఇటువంటివన్నీ కూడా కలవడానికి అవకాశం ఉంది. ఒక్కసారి వీలైతే పర్సనల్గా కలవడానికి ట్రై చేయండి అమ్మా. కొన్ని సులభమైన పరిహారాలు సూచిస్తాను, మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయమ్మా. ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా కూడా సంప్రదించడానికి అవకాశం ఉంది మన దగ్గర. శ్రీదేవి గారు, గురుగారు తెలియచేశారు కదండి మీకున్న సమస్యలకు పరిహారాలను. అదేవిధంగా సంపూర్ణ జాతకాన్ని పరిశీలన చేయించుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని, అదేవిధంగా ఫోన్లో కూడా అపాయింట్మెంట్ తీసుకుని గురుగారితో జాతకాన్ని పరిశీలన చేయించుకోవచ్చు అండి. మరి గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో 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 మేడం, చెప్పండి మేడం. చెప్పాల్సింది మీరండి, మేం కాదు. మీరు కాల్ చేశారు కదా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు వేణుగోపాల్ అండి. వేణుగోపాల్ గారు, మీ గురించేనా అండి తెలుసుకోవాలనుకునేది? నా గురించి మేడం. మీరు టీవీ చూస్తూ మాట్లాడటం అయితే ఇక్కడ కష్టం అండి లైన్. గురుగారు, సుఖయోగం గురించి, ఆ దశల గురించి మీరు తెలియజేస్తూ ఉన్నారు. అవును, ఈ సుఖయోగం విషయంలో మనం చెప్పుకున్నాము. ఇందులో యాక్చువల్గా ఇంకోటి సర్వస్వతంత్రత కూడా కలిగి ఉండటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొంతమందిని చూసినట్లయితే మనము కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుఎస్ అబ్రాడ్లో సెటిల్ అవ్వటం జరుగుతుంది, పేరెంట్స్కి ధనం పంపిస్తూ ఉన్నారు. దాన్ని కూడా సుఖయోగంగానే తీసుకోవాలా వద్దా అంటే సుఖయోగంగా తీసుకుంటాం, కానీ అబ్బాయి దగ్గర లేడు అనేటటువంటి బాధ కూడా ఈ యొక్క తల్లిదండ్రులకి ఉండటం మనం గమనించాల్సినటువంటి అంశము. సో ఆ సుఖయోగం ప్రతిదాన్ని మనం అబ్బాయి ఎక్కడో పనిచేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, మనకు ధనం పంపిస్తున్నాడు, మనం సుఖంగా ఉన్నాం అనే దాన్ని కూడా సుఖయోగంగా తీసుకున్నప్పటికీ కూడా దాంట్లో మళ్ళీ స్థాన బలాలు కనుక మనం పరిశీలన చేసినప్పుడు అష్టమాధిపతి ఏమైనా దృష్టి కానీ, ఇటువంటివి ఏమైనా నక్షత్రాల్లో కలయిక కానీ ఇటువంటివి ఏర్పడినప్పుడు ఆ వచ్చేటటువంటి ధనం కూడా సంతృప్తిని ఇవ్వదు. సో అందువలన ఏం జరుగుతుందంటే ధనం పంపిస్తున్నారే, నా దగ్గర నా కొడుకు నా దగ్గర లేకుండా ఉన్నాడే, లేకపోతే నా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా దూరంగా ఉన్నారే, నన్ను ఎవరు చూసుకునే వాళ్ళు లేరే, ఇటువంటి మానసికమైనటువంటి సంఘర్షణలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో యోగాన్ని మనం ఫలిత నిర్ధారణ చేసేటప్పుడు ఆ యొక్క స్థాన బలాన్ని కంపల్సరీగా చూసుకోవాలి. ఏ అంశాలకి గురించి అయితే ఆ యొక్క యోగం గురించి చెప్తున్నారో అది ఎంతవరకు ఫలితం అనేది మనకి ఇస్తుంది, ఏ విధమైనటువంటి స్థానాల్లో ఉంది, అదేవిధంగా ఆ మిగిలిన ఆస్పెక్ట్స్, దుస్థానాల అధిపతులు ఎవరైనా కలయిక కానీ వీక్షణ కానీ ఇటువంటి ఏమైనా ఏర్పడ్డాయో కూడా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. గురుగారు మనకు కాలర్ లైన్లో ఉన్నారండి. ఓకే, హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు వెంకటరమణమూర్తి అండి. వెంకటరత్నమూర్తి గారు? వెంకటరమణమూర్తి గారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/5/1963 అండి. 15/5/1963. అవును. పుట్టిన సమయం అండి? పుట్టిన సమయం 4:30 to 5 లోపల అండి. 4:30 to 5 మధ్యలో. మార్నింగ్? ఉదయం అండి సాయంత్రమా? ఎర్లీ మార్నింగ్ అండి. ఓకే. ఎక్కడ పుట్టారండి? గుంటూరు అండి. గుంటూరు ప్రాపర్. గుంటూరు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మూర్తి గారు? నా గురించి అంటే కొంచెం ఫలితం రావట్లేదు, కొంచెం శత్రుత్వం ఎక్కువగా అవుతుంది. అంటే వ్యాపారం విషయంలోనా లేకపోతే కుటుంబ విషయంలోనా? కుటుంబ విషయాలు కూడా అండి. ఆర్థిక పరంగా పర్వాలేదు, కొంచెం రైవలరీ ఎక్కువైంది. గురువు గారితో మాట్లాడండి. నమస్తే అండి వెంకటరమణ గారు. చెప్పండి. నమస్తే సార్. మీ జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి. శ్రవణ అంటారు కానీ అండి, మరి గణిష్ట అని అంటుంటారు అండి ఇంట్లో వాళ్ళు. ఓకే, యాక్చువల్గా మీరు చెప్పినటువంటి 15th May 63 కదండి? అవునండి. మార్నింగ్ 4:30 to 5 మధ్యలో.
అవును సార్. ఇంకా ధనిష్ట రావాలంటే నెక్స్ట్ డేనే వస్తుందండి, ఇక్కడ శ్రవణ ఒకటో పాదమే ఉంది. సో కంపల్సరీగా మీరు శ్రవణానే తీసుకోవాలి. అందువల్ల శ్రవణ నక్షత్రం అవుతుంది. మకర రాశి అండి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ మీకు శనేశ్వరంలో శనేశ్వరుని యొక్క అంతర్గత జరుగుతూ ఉంది. యాక్చువల్గా మేష లగ్నానికి శనేశ్వరుడు అర్ధశుభుడు మాత్రమే అవుతాడు. ఇక్కడ అర్ధశుభుడే అవుతాడు, కానీ శశమహాపురుష యోగంలో ఉండటం జరిగింది. మీరు ఏదైతే చెప్తున్నారో కొంత శత్రుత్వం విషయాల గురించి చెప్తున్నారు. జాతక చక్రంలో రవి శుక్రుల కలయిక ఉందండి. ద్వితీయ స్థానంలో బుధుడు కూడా ఉండటం జరిగింది. అదేవిధంగా కుజుని యొక్క దృష్టి కూడా సప్తమంలో పడింది. మీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఫ్యామిలీ కోసం ఎంతో చేస్తుంటారు, కానీ దానికి తగినటువంటి గుర్తింపు, రికగ్నేషను, హానరు, గౌరవం అనేటటువంటివి మీకు దక్కటం లేదు. ప్లస్ మీకు ఉన్నటువంటి రైవలరీ ఉంది అని చెప్పి అంటున్నారు. ఉంది, కాకపోతే ఏంటంటే అది ఉన్నది 30% అయితే మీరు ఊహించుకునేది 70%గా ఇక్కడ నాకు కనబడతా ఉంది. సో ఒకసారి వీలైతే మీరు పర్సనల్గా ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా కలవడానికి ట్రై చేయండి. నేను కంప్లీట్ జాతకం, కొన్ని కొన్ని పరిహారాలు ఉన్నాయి అవి చెప్తాను. చాలా మంచి చేంజెస్ అనేవి రావడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఈ శనిలో శని యొక్క అంతర్దశ మీకు రేపు నవంబర్ 28 వరకు ఉంది. నవంబర్ వరకు ఉంది కాబట్టి మీరు ఒకసారి కలిస్తే లేదా ఫోన్ ద్వారా అయినా కానీ నేను కొన్ని సూచనలు చెప్తాను మీకు, వెంటనే ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఓకేనా? రైట్ అండి, శుభం అండి. గురుగారు, మరి సమయం అనేది మనకి అయిపోయిందండి. చూస్తూ ఉండే కాలర్స్ ఇంకా కంటిన్యూ అయి ఉన్నారు. మరి ఈరోజు మీరు ఇచ్చే శాస్త్రీయ సలహా ఏంటి మాకు, ప్రేక్షకులకు? ఓకే, జాతక చక్రం గనక మనం పరిశీలన చేస్తున్నప్పుడు ముఖ్యంగా గొప్ప గొప్ప విజయాలను సాధించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాతకాలు కానీ, ఇటువంటి వ్యక్తుల జాతకాలు మనం పరిశీలన చేసినప్పుడు అందరూ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే సెకండ్ అటెంప్ట్లోనే సక్సెస్ సాధించిన వాళ్ళు కాదు. 100% అది మనం గంటా పదంగా చెప్పచ్చు. ఎంతోమంది మీరు పర్సనల్గా స్టోరీస్ ఇటువంటివి ఏమైనా చదివినప్పుడు కూడా వాళ్ళ యొక్క రియల్ లైఫ్ స్టోరీస్ ఇటువంటివి నేను నెట్లో కానీ ఇటువంటివి చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని వచ్చినటువంటి వాళ్ళే. కాకపోతే ఏంటంటే ప్రయత్న లోపం అనేది ఎప్పుడూ కూడా ఉండకూడదు. ముఖ్యంగా ఈ ప్రయత్న లోపము, ఉత్సాహంగా ఉండటము, ఒక అటెంప్ట్ ఫెయిల్ అయినా కానీ ప్రాబ్లం సరే, కొంతమందిని మనం పరిశీలన చేసినప్పుడు ఒక అటెంప్ట్ ఫెయిల్ అవగానే వాళ్ళు చాలా నిరాశతో ఉండటము, చాలా అరే అంత కోల్పోయినటువంటి భావనలోకి వెళ్ళటం, ఇది లగ్నాధిపతి యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది. లగ్నాధిపతి, తృతీయాధిపతి. లగ్నాధిపతి అనేటటువంటి వాడు ఈ యొక్క ట్రైన్ కనుక మనం తీసుకుంటే ఇంజిన్గా మనం చెప్పచ్చు. ఈ లగ్నాధిపతి అనేటటువంటి వాడు ఈ ఇంజిన్ బాగుందనుకోండి, ఎన్ని బోగీలు వేసినా, 20 కాదు 50 బోగీలు వేసినా కూడా ట్రైన్ మొత్తం లాగేస్తూ ఉంటుంది. అదే ఇంజినే ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, 3 బోగీలు ఉన్నా కూడా ఆ ట్రైన్ అనేది లాగటంలో ఇబ్బంది ఏర్పడుతుంది. లగ్నాధిపతి బలం ఎవరికైతే తక్కువ ఉంటుందో జాతకం, ఆ లగ్నాధిపతి బలం కనుక పెంచుకుంటే అన్ని రకాలుగా డెవలప్మెంట్స్ అనేవి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. దీంతోపాటుగా ఈ తృతీయాధిపతి కూడా బాగుండాలి జాతక చక్రంలో. అంటే ప్రతి ఒక్కరికి కూడా మనం చూసినప్పుడు అందరికీ అన్ని గ్రహాలు బాగుండవు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ జాతకాలు పరిశీలించినప్పుడు కూడా వాళ్ళ జాతకాల్లో కూడా కొన్ని దోషాలు అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కరి జాతకాల్లో ఉంటాయి. 9 గ్రహాలు బాగుంటే మనం ఇలా ఉన్నాం కదండి, చాలా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఏ ప్లానెట్స్ అయితే బాగుండాలో ఆ ప్లానెట్స్ కనుక బాగుంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ వృషభ లగ్నానికి తీసుకుంటే ఒక్క శనేశ్వరుడు కనుక బాగున్నట్లయితే ఆ యొక్క జాతకం మనం ఎటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకని అంటే శనేశ్వరుడు వృషభ లగ్నానికి రాజయోగ కారకుడు, భాగ్య దశమాధిపతులు రెండింటికీ అధిపతి ఆయనే. భాగ్యం అంటే అదృష్టము, ప్లస్ తండ్రి, గత జన్మ, సంతానము, పూర్వపుణ్యము, పోస్ట్ గ్రాడ్యుయేషను ఇటువంటి వాటిని చెప్తుంది. దశము అనేప్పటికీ వృత్తి, ప్రొఫెషను ఇటువంటివన్నీ కూడా చెప్తుంది. సో అక్కడ ఈ శనేశ్వరుడు కనుక జాతక చక్రంలో బాగున్నట్లయితే మిగిలిన గ్రహాలు బాగుండకపోయినా ఆ యొక్క ఈ శనేశ్వరుడు ఇవ్వాల్సిన ఫలితాలను ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అక్కడ మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ అటెంప్ట్లో సెకండ్ అటెంప్ట్లో సక్సెస్ సాధించిన వాళ్ళు కాదు. సో ఎవరికైనా కూడా ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో ఏదో ఒకసారి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా నేను చూసినటువంటి జాతకాలు చాలామంది ఉన్నారు. అదేవిధంగా 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా బిజినెస్లో అద్భుతంగా రాణిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎడ్యుకేషన్ ఒకటే ప్రామాణికం కాదు, వారి వారి ఇంట్రెస్ట్ని బట్టి కూడా మనం వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో
ఇక్కడ మనకి ఏ స్థానం అనేది బాగుంది జాతక చక్రంలో, దాని ప్రకారం కూడా మనం కెరియర్ని ఎంచుకున్నట్లయితే వాళ్ళు చేసేటటువంటి పని వాళ్ళకి ఆహ్లాదం ఇస్తుంది, దాని ద్వారా వాళ్ళకి ఆదాయం లభిస్తుంది, మంచి ఫలితాలు అనేవి కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒక క్రికెట్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎన్నో రకాలుగా స్టేట్ ఆడొచ్చు, డిస్ట్రిక్ట్ ఆడొచ్చు, లేకపోతే నేషనల్స్ ఆడొచ్చు, లేకపోతే ఈ యొక్క రైల్వే జోన్స్ ఉంటాయి, ఇటువంటి రకరకాలుగా ఉన్నాయి ఇప్పుడు అవకాశాలు అనేవి. దేశవాళీ క్రికెటర్స్ కూడా ఇప్పుడు ఐపీఎల్ లాంటి వాటిలో చూస్తే క్రోర్స్ ఆఫ్ ది అమౌంట్స్ వస్తూ ఉన్నాయి. సో అక్కడ అరే ఇంత పోటీతత్వం ఉందే, ఇందులో ఇప్పుడు మా అబ్బాయి రాణిస్తాడా, అట్లా కాకుండా కొంత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇంట్రెస్ట్ని ఒక ప్రొఫెషనల్ ట్రైనింగ్ అనేది ఇప్పించి నడిపిస్తూ ఉంటే జాతకంలో కూడా బలం ఉన్నట్లయితే, ఏ గ్రహం అయితే అద్భుతంగా ఉంటుందో దాని రత్నధారణ కూడా చేసినట్లయితే జీవితం అనేది సర్వతోముఖాభివృద్ధి, అన్ని రకాలుగా అభివృద్ధి అనేది సాధించడానికి 100% అవకాశం అనేది ఉంటుందని చెప్పి మనం చెప్పొచ్చు. సో వారి వారి జాతకాలలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ దశలో జరుగుతున్నాయి, ప్రస్తుత గోచారం ఎలా ఉంది, అష్టకవర్గం ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఓన్లీ ఇక్కడ మీరు కనుక కాల్ చేసినప్పుడు ఓన్లీ ఏదో వన్ క్వశ్చన్ అడుగుతారు, రిమైనింగ్ వేరే ఆస్పెక్ట్లో మనకి ప్రాబ్లం అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఓన్లీ ఒక క్వశ్చన్ మాత్రం ఆన్సర్ చేయడం జరుగుతుంది కాబట్టి వీలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా కానీ పర్సనల్గా కలవటం వల్ల కానీ కంప్లీట్ జాతక అనాలిసిస్ ఒకసారి చెప్పించుకుంటే ఇంకా చెప్పించుకోవాల్సిన అవసరమే మళ్ళీ మళ్ళీ ఉండదు. లైఫ్ టైం రెమెడీస్, లైఫ్ స్టోన్స్, ఇవన్నీ కూడా ధారణ చేసుకోవటం లైఫ్ని ఒక మంచి ప్రగతి పదంలో నడిపించుకోవడానికి 100% అవకాశం అనేది ఉంటుందని చెప్పి చెప్పొచ్చండి. గురుగారు చక్కటి శాస్త్రీయ సలహాలు తెలియజేసి అందులో వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలని చెప్పి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలండి. మరొక రూలింగ్ ప్లానెట్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.